దగ్గరికి తేగలడు అనుకోండి, ఆ తేగలిగిన 10 ఓట్లు ఆగిపోతాయి. ఇప్పుడు ఫీల్డ్ కార్యకర్త వచ్చేటప్పటికి పోలింగ్ బూత్ దాకా నడిపించుకెళ్తాడు. బట్ వీళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు, వీళ్ళు ఏంటంటే మోటివేట్ చేస్తాం అంటారు. బట్ సోషల్ మీడియాలో మోటివేట్ అవుతారా? ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఓ సుబ్బారావు గుప్తా పెట్టిన పోస్టులు చూసి అర్జెంటుగా తెలుగుదేశం వాడు ఎవడన్నా వైసీపీకి మారాడా? ఇవాళ వైసీపీ వాడు ఏమన్నా తెలుగుదేశానికి మారతాడా? మరి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, పబ్లిసిటీ పెరుగుద్ది అంటే కొంచెం వైరల్ అవుతారు. అవతలోళ్ళు చేస్తారు, ఇప్పుడు చేస్తారు, అది ఇదివరకు యువతలోళ్ళు చేయలేదు వైరల్, ఇప్పుడు అవతలోళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఉన్నాడు మన ఎంపీ గారు, ఆయనే ఉందనుకోండి, ఇదివరకు సాక్షిలో మొక్క ఎక్కడో వేసేవాళ్ళు, ఇప్పుడు రోజు ఆయనే కనబడతాడు అన్ని పేపర్లు అన్ని ఛానళ్ళు, తెలుగుదేశం అనుకూల పత్రికలు మెయిన్ ఇవి, ఈ కవరేజ్ చూసుకుంటున్నారు. ఒక సెక్షన్ మనం ఏ పార్టీలో ఇంతకుముందు కష్టపడ్డారో, ఎప్పుడు పెద్ద పేరు రాలేదు, ఇప్పుడైతే పేరు వస్తుంది బాగా, రెబల్ గా అయితేనే పేరు వస్తుంది. వీళ్ళ ఉద్దేశం కూడా అదే, అట్లా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇటు ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది, వాళ్ళు టీడీపీకి టర్న్ అవుతారు, ప్లస్ కవరేజ్ వస్తుంది, వైసీపీలో పబ్లిక్ కార్యకర్తలు అసహనం పెరుగుతుంది. ఇది ఒక వ్యూహం, ఇది నడుస్తూ ఉంది. ఇవి ఫేస్ చేయడం ఎట్లా అంటే వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు కూడా, అదే కదా. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇంటి పదవుల కంటే ఇంకెక్కువ ఇవ్వడం కూడా ఎక్కడి నుంచి తెచ్చేస్తారు.